అయ్యో బిడ్డ, ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి. ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరి మరణించిన శైలజ గాంధీ ఆసుపత్రి వద్ద కన్నీటితో బాలిక తల్లి మీరాబాయ్. 21 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన దక్కని ప్రాణం దుఃఖసాగరంలో కుటుంబం. ఎవరో గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయితే ఆసుపత్రిలో జరిగింది. నిమ్స్ హాస్పిటల్లో చేరితే ఆమెను గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా పరామర్శించడం జరిగింది. సో 21 రోజుల పాటు వెంటిలేటర్ మీద చికిత్స అందించిన కూడా ఆమె బ్రతకలేకపోయింది. ఇప్పుడు ఈ తల్లి ఈ బాధ ఈ కన్నీటిని ఓలదీర్చాలి. ఎవరు ఇప్పుడు ఆ పాప ప్రాణానికి బాధ్యులు ఎవరు? ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఒకటే, గురుకుల పాఠశాలలో ఆ పిల్లలకు పట్టే ఫుడ్లో కొంచెం బడ్జెట్ పెంచండి, బడ్జెట్ పెంచండి, బడ్జెట్ పెంచండి అంటే మీరు ఏదో 40% పెంచారు అంతే, ఆ డైట్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో. సో ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇది నెలకు ఒకసారి జరుగుతూ ఉన్నది, వారంలో ఒకసారి ఈ ఫుడ్ పాయిజన్ ఘటన వస్తూనే ఉన్నాయి ఏదో ఒక్క పాఠశాలలు. గత ప్రభుత్వం అట్లా ఏం చేసింది? మీరు దాన్ని కంటిన్యూ చేస్తారు, ఏదో 40% మీరు డైట్ ఛార్జీలు పెంచినంత మాత్రాన్ని ఏదో గొప్ప పని చేసిరని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఇది ఇంకా పెంచినా అని కూడా తప్పు లేదు. ఇప్పుడు ఈ తల్లి ఆ బాధను ఎవరు తీర్చాలి? అన్ని గురుకుల పాఠశాలలో అదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒకడ పాయిజన్ అయితే ఉన్నది, ఫుడ్ పాయిజన్. దాన్ని చెకింగ్ చేసే వాళ్ళు లేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు లేరు. మరి మీరేదో ఏదో పెద్ద హైదరాబాద్లో ఇంకేదో పెద్ద తేడాలు తీసుకొద్దాం, మార్పు తీసుకొద్దాం అని అనుకుంటారు, కానీ ఫస్ట్ మార్పు ఇక్కడ తీసుకురండి. ఈ గురుకుల పాఠశాలలో చదువుతున్న వాళ్ళు మొత్తం మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే, ఆ పిల్లలే. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే ఈ గురుకుల పాఠశాలలో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పాప చనిపోయింది. కుమార్తె బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి వస్తుందనే ఆశగా ఎదురు చూస్తున్న వారికి దుఃఖమే మిగిలింది. 21 రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కుమరంభీం జిల్లా వాంకిటి గిరిజన ఆశ్రమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని శైలజ 16 సంవత్సరాలు సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచింది. దీంతో ఆ పేద కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాంగిడి పాఠశాల వసతి గృహంలో 30వ తేదీన రాత్రి ఆలుగడ్డ కూర పప్పుతో భోజనం తిన్న 30 మంది బాలికలు వాంతులు విరేచనాల బారిన పడ్డారు. 2 రోజుల్లో వీరి సంఖ్య 60కి చేరింది. ఆ విద్యార్థినులు వాంకిడి అశ్వాబాద్ కాగజ్ నగర్ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స అందించారు. వాళ్లకు చికిత్స అందించారట. ఇది ఆ రాత్రి ఆలుగడ్డ పప్పు కూర తింటే. శైలజ కుడిమేత జ్యోతి మహాలక్ష్మిల ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో 4, 5 తేదీల్లో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. వారిలో జ్యోతి మహాలక్ష్మి కోలుకోవడంతో ఇళ్లకు పంపించారు. శైలజ ఆరోగ్యం మాత్రం నానాటికి దిగజారింది. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆ బాలిక సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విషయం తెలియడంతో బాలిక సొంత గ్రామం వాంకిడి మండలం దాబాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లి బాధ ఎవరు తీర్చాలి? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆ గురుకుల పాఠశాలల తీరు మారకపోయిన తర్వాత, ఈ పిల్లల భవిష్యత్తులు మారకపోయిన తర్వాత, ఈ ఫుడ్ పాయిజన్ కేసులు, ఈ మరణాలు ఇట్లనే జరుగుతున్న తర్వాత ఈ ప్రజలు ఎందుకు మీకు ఓట్లు వేయాలి? మిమ్మల్ని ఎందుకు అధికారంలో కూర్చుండబెట్టాలి? ఏ ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితి ఉన్నాక ఇక మరి ఎట్లా ఇక మొత్తం అందులో ఎదుగునేటోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే, ఆ పిల్లలే. 21 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఒక ఫుడ్ పాయిజన్ కేసు వల్ల ఆమె చనిపోయిందంటే రాష్ట్రంలో ఏ తీరుగా పరిస్థితి ఉన్నది వాస్తవాలను బయట చూపించాలి. మీరేమో ఏదో 4th సిటీ ఇంకా 3RR రింగ్ రోడ్ అదేదో ఏదేదో అంటున్నారు, కానీ అది కాదు ఇక్కడ ఇప్పుడు పేద ప్రజలకు కావాల్సింది. ఫస్ట్ ఫుడ్, ఈ పాఠశాలలో అందించే ఫుడ్, మంచి వైద్యం, మంచి ఎడ్యుకేషన్, ఇది కదా కావాల్సింది ప్రజలకు ఫస్ట్. ఇందులో మీరు మార్పులు తీసుకురాకుండా తెలంగాణని మొత్తం దేశంలో 1 రాష్ట్రంగా చేస్తామని అంటే లాభం లేదు.